మాస్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తుండగా రామ్ చరణ్ పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ NTRతో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికార ప్రకటన కూడా మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. కొరటాల NTR కాంబోలో ఇప్పటికే వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయింది. అదే హిట్ హిస్టరీని రిపీట్ చేస్తూ ఈ సినిమా షూట్ను తొందరలో స్టార్ట్ చేసి ఫినిష్ చేసేలా ప్లాన్ చేశారట కొరటాల శివ. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న శివ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో పడ్డారట. చిరు ఆచార్య పనులు కూడా పూర్తి కావడంతో ఇక ఫుల్ ఫోకస్ ఈ ప్రాజెక్ట్ మీదే పెట్టారట కొరటాల శివ. అంతేకాదు వీలైనంత తొందరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వచ్చే నెలలో NTRకు సంబంధించిన సన్నివేశాలు మినహా మిగతా సన్నివేశాలను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కొరటాల. ఆ తర్వాత NTRకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించి వీలైనంత తొందరలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.